हाई फ्रेंड्स नेल्लूरी पेद्दारेड्डी तेलुसा नीकु पोनी नेल्लूरी पेद्दारेड्डी चापल पुलुसु एला तयारु चेयालो तेलुसा तेलियकपोते ई वीडियो चूडंडि फ्रेंड्स ई वीडियोलो नेल्लूरी पेद्दारेड्डी चापल पुलुसु अनेदि ए विधंगा तयारु चेस्ते टेस्टीगा वस्तुंदो ई वीडियोलो मीकु चेप्तानु मरि लेट चेयकुंडा वीडियोलोकि वेल्दां रंडि ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్ర అనేది పెట్టుకోవాలండి మట్టి పాత్ర అయినా పర్వాలేదు మేము ఇంకేం పాత్ర అయినా పర్వాలేదు తర్వాత ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు మెంతులు అనేవి వేసుకోవాలి అలాగే ఆవాలు అనేవి ఒక చిటికెడు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి కొద్దిగా వేగనివ్వాలి ఇవి మాడిపోకుండా కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ లోన అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కలర్ చేంజ్ అయిన వరకు కొద్దిగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తాలింపు అనేది నీట్ గా వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ గాని టమాటా ముక్కలు వేసుకుంటే ఇదని కొద్దిగా ఫ్రై అవదండి అందుకే కొంచెం సేపు అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు లైట్ గా వేయించుకోవాలి టమాటా ముక్కలు అనేవి చూడండి తాలింపు అనేది నీట్ గా వేగిపోవాలి ఈ విధంగా మొత్తం అంతను వేగిపోయిన తర్వాత ఈ స్టేజ్ లో మనం చింతపండు నుంచి తీసిన వాటర్ అనేది చింతపండు మడ్డి అంటారు కదండి చింతపండు బాగా పిసికిన వాటర్ అన్నమాట ఈ స్టేజ్ లో ఇది యాడ్ చేసుకోవాలి చింతపండు వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత మసాలాలను యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకోవాలి అలాగే మీకు రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే మన హోమ్ మేడ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి అనేది ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ అనేది మీకు చూసుకోవాలి అంటే మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ స్టేజ్ లో వేసుకోండి మనకి రుచి అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి అప్పుడే పులుసు అనేది మంచి టేస్ట్ గా తయారవుతుంది తర్వాత మనం ఈ ముక్కలన్నీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మరగనివ్వాలి ఈ స్టేజ్ లో మనం నిడుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే మ్యాంగో ముక్కలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి వేస్తే మనకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట తర్వాత మీరు నీట్గా క్లీన్ చేసి ఉప్పు వర్ర పెట్టుకొని సైడ్ పెట్టుకుంటారు కదా చేప ముక్కలు నీట్గా వాష్ చేసుకొని ఆ చేప ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి మొత్తం అన్నిను ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి చేపలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి మీరు కొంచెం చెక్ చేసుకోవాలి ఈ విధంగా 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర అనేది ఇలా గుండ్రగా తరిగేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్టుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్